ఏంటలా చూస్తున్నారు? రోజు రోజుకి నీ అందం ఇంకా అందంగా కనిపిస్తుంటాను. అబ్బా వదలండి, పెళ్ళాలు చెప్పే పరమ రొటీన్ డైలాగ్ ఇదే. స్టేషన్కి వెళ్ళొద్దా? నీ జీవితమే ఒక పోలీస్ స్టేషన్, అందులో నువ్వు ఒక ఖైదీవి, నీ మొగుడు ఒక ఇన్స్పెక్టర్. యు ఆర్ అండర్ అరెస్ట్. నీకు అసలు పగలు రాత్రి తేడా తెలియడం లేదు. ఓసి పిచ్చిదానా, నిన్ను కలుసుకున్న తర్వాత నెలలు సంవత్సరాలే మర్చిపోయాను, ఇక పగలు రాత్రి గుర్తుంటాయి? వద్దండి ప్లీజ్. వద్దనకే ప్లీజ్. టైం అయిపోతుందండి. పర్వాలేదులే, అక్కడ ఇక్కడ నేనే కదా నీ మొగుడిని. సార్ సార్, ఎస్పీ దర్గారు వచ్చారు. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. ఆ మినిస్టర్ తమ్ముడి కేసు ఎవిడెన్స్లు రేపు కోర్టులో ప్రజెంట్ చేయాలి కదూ? ఎస్ సార్. అన్ని రెడీగా ఉన్నాయా? ఆ కేసు అర్చన్ చూస్తుంది సార్. ఆహా, అర్చన్ ఏది? ఇంకా రాలేదేమో సార్. రాలేదేమోనా? ఇప్పుడే వచ్చేస్తుంది సార్. టైం 11 అవుతుంది. లేట్ పర్మిషన్కి అప్లై చేసిందా? లేదు సార్. పర్మిషన్ లేకుండా లేట్గా రావడం ఏంటి? యాక్షన్ తీసుకుంటాను సార్. ఏంటి పూట విశేషాలు? నీకు వార్తలు విశేషాలు వినిపించడానికి నేను దూరదర్శన్ లో ఉన్న రిపోర్టర్ అనుకున్నావా? ఏమైంది మీకు? హౌ డేర్ యూ సబార్డినేటివి, విష్యు గిష్యు లేకుండా నా ఎదురుకుండా కూర్చుంటావు. గెట్ అప్. సరే చాలు చాలు, కానీ ఆ ఫ్యాన్ వేయండి, కుక్కగా ఉంది. షట్ అప్ అండ్ గెట్ అప్. ఇప్పుడు టైం ఎంత అయింది? మీ చేతికి వాచి ఉందిగా. నేను టైం తెలుసుకోవడానికి నేను టైం ఆడట్లేదు. ఇంత ఆలస్యంగా ఎందుకు వచ్చావని అడుగుతున్నాను. మీకు తెలీదా? మొగుడికి చెప్పినట్టు ఏంటో సమాధానం? నేను ఇప్పుడు బాధ్యత కల ఓ పోలీస్ ఆఫీసర్ గా నీ పై అధికారిగా అడుగుతున్నాను, ఎందుకు ఇంత లేట్ అయింది చెప్పాలా? చెప్పి తీరాలి. నా మొగుడికి 24 అవర్స్ అదే యావ. 5 లేచి ఇంటి పని, వంట పని, ఒంటి పని ముగించుకుని ఆఫీస్ కు బయలుదేరడానికి డ్రెస్ మార్చుకుంటూ ఉంటే వెనక నుంచి కరెక్ట్ గా వచ్చి. ఇంకా సార్ ఆత్మనా, నీ మొగుడు సరదాలు తెచ్చాలంటే సెలవు పెట్టి తీర్చుకో. ఇలా డ్యూటీ టైం లో కాదు, ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్. వెళ్ళి పని చూసుకో. ఓకే సార్. ఓకే సార్. మీరున్నారని ఎక్స్పెక్ట్ చేయలే సార్. ఓకే ఓకే, క్యారీ ఆన్. నానా, నీ కోడలు మూడెలా ఉంది? చాలా బ్యాడ్ గా ఉంది. ఏమాయ్? ఏమిటాయ్? దాహం వేస్తుంది, కాసిన మంచినీళ్ళు తీసుకుని తాగు. అర్చి, నీ చేత్తో కాస్త టీ ఇవ్వరా? వెళ్ళి పెట్టుకో. ఎందుకులే, ఒకేసారి భోం చేద్దాం. వంటేం చేసావు? వంటేం చేస్తాం, తింటాం. బ్యాలెన్స్ ఉంటే పని మనిషికి ఇచ్చేసాం. ఆహా, పతివ్రత అంటే నువ్వేనే. నాకు ఈ పూట ఆకలిగా ఉండదని ముందుగానే కనిపెట్టేశావు. వైఫా మజాక. షట్ అప్. నీది మంచి మనసు కాబట్టి ఆ మాటతో ఊరుకున్నావు. అదే ఇంకో పెళ్ళం అయితేనా? మీకు ఇంకో పెళ్ళం కూడా ఉందా? చిచిచిచి, ఇంకోటి పెళ్ళం అనబోయి ఇంకో పెళ్ళం అనేసా. ఏంట్రా కోపమా? కాదు, తాపం. అయితే నేను తీర్చేస్తాగా? నన్ను ముట్టుకోకండి. అయ్యో, ఏ పొద్దున ఎస్పీ గారి ముందు అంత బిల్డప్ ఇవ్వాలా? ఏదో ఒకటి సర్ది చెప్పచ్చుగా. అక్కడికి మీరేదో సిన్సియర్ అయినట్టు, నేను చావటన్ అయినట్టు. అంటే చట్టానికి ధర్మానికి కొంచెం. అదేంటి కింద పడుకున్నావు? చట్టానికి ధర్మానికి విలువ ఇవ్వాలి కదా. మీరు సిఐ గారు, మేము ఎస్ఐలం. మీరు పైన ఉండాలి, నేను కింద ఉండాలి. చిచిచిచిచిచి, అది బయట చెప్పే డైలాగు. భార్యా బిడ్డల కన్నా బాధ్యత గొప్పది కాదుగా, ఇది ఇంట్లో చెప్పే డైలాగ్. పడగొట్టి పని గడుపుకునే మగ మాటలు మాట్లాడకండి. మీ చేత తిట్లు చీవాట్లు తినే కర్మ నాకేం పట్టలేదు. ఎందుకు ఏడుస్తావు? ఇప్పుడు ఏమైందని? నేను ఏడుస్తాను? ఆ తిక్కుమాలిన ఉద్యోగానికి రాజీనామా చేసి పారేస్తే ఏడవలసిన వాళ్ళు ఏడుస్తారు. ఆ పని మాత్రం చేయకేన అర్థంగి. దీనికి మాత్రం లోటు రాకూడదు. పెళ్ళానికి కోపం వచ్చినప్పుడే మొగుడికి మూడొస్తుందో. నాకే రావటం లేదు, వదలండి. నాకు వచ్చింది కదా, ఆటోమేటిక్ గా నీకు వచ్చేసింది. అర్చన సార్, ఈ రోజు నా మినిస్టర్ తమ్ముడి కేసు ఫైనల్ హియరింగ్ అవుతుంది. ఎవిడెన్స్ అన్ని పక్కగా ఉన్నాయి కదా? లేదంటే తన తమ్ముడిని విడిపించుకోవడానికి ఆ మినిస్టర్ తన పవర్ అంతా ఉపయోగించి కేసును తారుమారు చేస్తాడు. లేదు సార్, అన్ని పక్కగా ఉన్నాయి, ఖచ్చితంగా లైఫ్ పడుతుంది. గుడ్, వాణ్ణి తీసుకెళ్ళు. వీడిని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? నాన్న ఇంట్లో లేడు, నేను అర్జెంట్ గా బయటికి వెళ్ళాలి. వీడేమో ఏడుస్తున్నాడు, ఏం చేయాలో తెలియక. నేను కోర్టుకి వెళ్ళాలండి. సరే ఇవ్వండి. ఓకే. Oh.
Yes. మందుపాదర పెట్టి పోలీస్ వ్యాన్ ని పేల్చేశారు. అందులో మనుషులు పాపం అంతా కాలిపోయారు, ఎవరూ బతకలేదు. అర్చన రెండేళ్లు పైనైంది వాళ్ళు నీకు దూరమై, ఇంకెన్నాళ్ళు ఇలా బాధపడతావు బాబు? నేను ఇలా చూస్తూ నేను తట్టుకోలేనురా. నువ్వు మళ్ళీ మామూలు మనిషి కావాలి, నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోవాలి. నాన్న. అవునురా. మరో పెళ్లి చేసుకుని నా అర్చనకు ద్రోహం చేయలేను. నిద్రాహారాలు మానేసి ఇలా కుమిలిపోతూ పిచ్చివాడు అయిపోయి మాకు ద్రోహం చేస్తావా? నిన్ను అర్చన్ని మర్చిపోమని చెప్పటం లేదు బాబు, అర్చనకి దూరమైన బాధను మర్చిపోమంటున్నావు. నా బిడ్డ ఎలాగూ పోయింది, కనీసం నువ్వైనా సుఖపడు. ఈ మాట అత్తగా కాదు బాబు, తల్లిగా చెప్తున్నాను. నేను అర్చన భర్తగానే బతుకుతాను తప్ప మరొకరి భర్తను కాను. నీకు చనిపోయిన భార్య ఒక్కరితే కాదురా, బతుకున్న తండ్రి కూడా ఉన్నాడు. నేను ఓ భార్యకి భర్తనేరా? భార్య లేని జీవితం ఎంత నరకమో నాకు తెలుసు. మీ అమ్మను మర్చిపోలేక ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాను, కానీ తల్లి లేని వాడివి, తండ్రి కూడా లేని అనాథగా మిగలకూడదని ఇంకా బతుకున్నానురా. దాన్ని మర్చిపోలేకే ఈ తాగుడుకు అలవాటు పడ్డాను. నువ్వు నాలా కాకూడదు, ఈ వంశం నీతోనే అంతరించిపోకూడదు. నీకు తోడు, ఈ ఇంటికి ఆడదికు కావాలరా. చనిపోయిన భార్య మీద ఉన్న ప్రేమ బతికున్న ఈ తండ్రి మీద ఉంటే పెళ్లి చేసుకో, లేదంటే చెప్పు, ఏదైనా తలబిడి తస్తాను. కాదనకు బాబు. నీకోసం కాకపోయినా మా కోసమైనా ఈ పెళ్లి చేసుకోండి సార్. మీరు ఈ పెళ్లి చేసుకుంటే పైనున్న అమ్మగారు కూడా సంతోషిస్తారు. సరే, మీ ఇష్టం. రంగోటి, ఇప్పుడు నాకు చాలా ఆనందం కుదిరా. ఈ శుభ సందర్భంలో ఫుల్ పీకేస్తారా? లేదు, ఈ రోజు నుంచి నేను మందు మానేస్తున్నా. ఇదిగో ఈ రోజు నుంచి నీ డ్యూటీ అల్లుడు గారి దగ్గర కాదు, మా దగ్గర. పద అమ్మాయిని చూద్దాం. అలా అయితే మంచి పోజులో ఉన్న అబ్బాయి గారి ఫోటో తీసుకోండి, పెళ్లి కూతురు చూపిద్దాం. అబ్బాయి బాగానే ఉన్నాడు. ఒరిజినల్ ఫిగర్ చూస్తే ఇంకా బాగుంటాడండి, కత్తిలా ఉంటాడు. చూసుకోవడానికి బాగుంటాం కాదు, చేసుకోవడానికి బాగుండాలి. నా సిద్ధాంతాలకి ప్రిన్సిపల్స్ కి తగ్గట్టుగా ఉండాలి. అంటే నాకు కాబోయే భర్త శ్రీరామచంద్రులా ఉండాలి. అంటే నామాలు కిరీటాలెట్టుకుని బాణాలు వదులుతున్నారండి? షటప్, గెటప్ లో కాదు, బుద్ధిలో రాముడు లాంటి వాడే ఉండాలి. లాంటి వాడు ఏంటమ్మా, శ్రీరామచంద్రుడే అనుకో. రాముడైనా సుర్పడకను చూశాడేమో, కానీ మా వాడు డ్యూటీలో లేడీ కానిస్టేబుల్ ఉంటే చూస్తప్ప ఫేస్ చూడు. కట్నం పైసా అడగకూడదు. మా సీఏ గారికే బోల్డ్ అంత ఉంది. కాకపోతే మా వాడికి ఇదివరకే పెళ్ళైందా? అబ్బాబే, లేదమ్మా, ఇదే మొదటి పెళ్లి. ఇది వరకు ఎన్ని సంబంధాలు వచ్చినా అతను చేసుకుని ఉన్నాంట. ఏ, ఏదైనా ప్రాబ్లమా? కాదు, అమ్మాయిలు నచ్చక నీ ఫోటో చూసి బాగా ఇంప్రెస్ అయ్యంట. నువ్వు గనక ఓకే అంటే. నాకు ఓకే. అదేంటండి,
అబ్బాయికి రెండో పెళ్లి అని అమ్మాయికి చెప్పలేదే? చెప్తే ఒప్పుకోదని. అందుకని అబద్ధం చెప్పి పెళ్లి చేస్తారా? ఉద్యమాలని విప్లవాలని తిరిగి దీన్ని చేసుకోవడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. రాకరాక మీ సంబంధం వచ్చింది. రైటే, కానీ రెండో పెళ్లి గురించి చెప్పకుండా పెళ్లి చేస్తే ఆ మూడు ముళ్ళు పడి మూడు రాత్రుళ్ళు గడిస్తే అన్ని సర్దుకుంటాయి. అంటే మోసం చేసి చేయటం? ఇందులో మోసమే ఉంది. ఇదేమన్నా మొదటి భార్య బిడ్డల్ని పెంచాలా, ఆ భార్యతో భర్తను పంచుకోవాలా? అది కాదండి, అమ్మాయి బాగా ఫాస్ట్, ఒక పెళ్లిలో చూసాం, తర్వాత ఏదైనా గొడవ చేస్తే. అలా చేస్తే నా కూతురే కదమ్మా నష్టపోయేది. ఆయనంత ధైర్యంగా చెప్తున్నప్పుడు మనకేంటండి? మీరు కాదంటే దానికి ఈ జన్మలో ముగుడు దొరకడు. కాదనకండి. సరే, మీ ఇష్టం. నా ఇష్టం సరే. అమ్మాయికి అన్ని చెప్పారా? అన్ని అంటే ఒక్క మీ పెళ్లి గురించే కాదు, మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి కూడా చెప్పేసాం. ఏమంది? చాలా బాధపడింది, జాలి పడింది, ఇన్ని చేసుకోవాలని ఆశపడింది. నువ్వు కూడా ఊ అన్నావంటే సరే. కానీ అదేంటండి, అమ్మాయి దగ్గర ఎలాగో నిజం దాచాం, అబ్బాయి దగ్గర దాచడం ఎందుకు? దాయకపోతే వీడు అసలు పెళ్లి వద్దుంటాడయ్యా. తర్వాత అయినా తెలుస్తుంది కదండి. ఆ పిల్లబాబు చెప్పాడుగా, మూడు మూళ్ళు పడి మూడు రాత్రులు గడిస్తే అన్ని సర్దుకుంటాయని. అదే పని మనవాడు చేస్తాడు. కాముగా పెళ్లి చేసేసి వెంటనే అని మును పంపించేద్దాం. ఇలా కూర్చోండి సార్. హ్యాపీ హనీ మూన్. థ్యాంక్ యూ. ఈ బిల్డింగ్ రాసిస్తాను, వర్కౌట్ అవుతా? వర్కౌట్ అవుతాను సార్. ఏం సార్ ఇది, చూడండి. రాంకోటి వాడితో బేరాలంటాయా? ఇది ఇచ్చి పంపించు. మీ మనవడు ఎన్నాళ్ళు ఎక్కడున్నావు? ఏమైపోయావు? ఆ వివరాలన్నీ తర్వాత చెప్తాను. ఆయన లోపల ఉన్నారా? లేరు మేడం. ఏం ఆఫీస్కి వెళ్ళారా? డ్యూటీకి వెళ్ళారు. డ్యూటీ మీద వెళ్ళారా? అవునమ్మా, డ్యూటీ మీద వెళ్ళారు. అక్కడ ఏ హోటల్ ఎదిగారు? తాజ్ రెసిడెన్సీ. నువ్వు లోపలికి పోదమ్మా, మాట్లాడుకుందాం. లేదమ్మా, నేను ముందు ఆయన చూడాలి. నేను ఇప్పుడే ఊటి వెళ్తామా? రెండు మూడు రోజులు వచ్చేస్తాడు. రెండేళ్లు ఆయన చూడకుండా శవంలా బతికాను, ఇక రెండు క్షణాలు కూడా ఆయన చూడకుండా ఉండలేను మాయా. అది కాదమ్మా, నా మాట వినమ్మా. ఇప్పుడు ఎలా? అది అర్థం కావట్లేదు. అల్లుడు గారికి మళ్ళీ పెళ్లి చేశామని బాధపడాలో, కూతురు బతికొచ్చిందని సంతోషపడాలో తెలియటం లేదు. నాకు అసలు ఏమీ అర్థం కావట్లేదు. ఈ టెన్షన్ నేను తట్టుకోలేను, వేసేస్తా, మళ్ళీ ముందేసేస్తా. రామకోటి, అమ్మాయి గారు వచ్చేసారని, పెళ్లి విషయం తెలియనివ్వద్దని వెంటనే అల్లుడి గారికి ఫోన్ చేసి చెప్పు. హలో, రాంగ్ నెంబర్ అయ్యా. ఏంటి, ఇప్పటి వరకు యమా ఫాస్ట్ గా ఉన్నా, సడన్ గా ఎంత సిగ్గు వచ్చేసింది? ఆడది తల వంచి సిగ్గుపడేది పెళ్లిలోను, తను వంచి సిగ్గుపడేది శోభన రోజున. అలాగా హలో, సెండ్ వన్ లార్జ్ విస్కీ టు రూమ్ నెంబర్ 201. హే, దిస్ ఇస్ నాట్ రూమ్ సర్వీస్. గుడ్ ఈవినింగ్ సార్, మే ఐ హెల్ప్ యూ? వి ఆర్ బిజీ, డోంట్ గివ్ ఎనీ ఫోన్ కాల్స్ టిల్ మార్నింగ్. ఓకే? ఓకే సార్, ఐ విల్ గివ్ ఇన్స్ట్రక్షన్స్ టు ది ఆపరేటర్. హ్యావ్ ఎ నైస్ స్లీప్, గుడ్ నైట్ సార్, థ్యాంక్ యూ. ఓకే. హలో, ఎవరు సార్? హైదరాబాద్ నుంచి విక్రాంత్ గారని వచ్చారు, ఆయన కరిష్ణమండి. సారీ సార్,
ఆయన మార్నింగ్ దాకా ఎవరికి కనెక్షన్స్ ఇవ్వద్దన్నారు. నా ఫోన్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు ఆయన, త్వరగా ఇవ్వండి. నో సార్, వీఆర్ వెరీ సారీ. అర్జెంట్ రా మొగడా, లేకపోతే నీ పేరు చెప్పుకొని కాపురాలు కూలిపోతాయి. కూలితే కూలాయి, మా హోటల్కి మాత్రం బ్యాడ్ టాక్ రాకూడదు. బాయ్. హలో 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 హలో, అయిపోయింది. ఇప్పుడు ఈ మూడో ప్రపంచ యుద్ధాన్ని ఆపేదలాగా? ఫ్లైట్లో వెళ్ళిపోతే కరెక్ట్. ఇదిగో మొత్తం సిగ్గంతా అప్పుడే ఖర్చు పెట్టేకు, ఇంకా రెండు రాత్రులు పడాలి. లైట్. ఓకే, వెలుగు పడుతోంది. ఆ కర్టెన్ కూడా క్లోజ్ చేయండి. ఏం లేదు, ఇప్పుడే వస్తాను.